పరిపూర్ణతను కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? పరిపూర్ణత కోరుకుంటున్నాడు. ఈ అంతరంగములు ఎప్పుడు యుద్ధము జరుగుతూనే ఉంటుందట. ఈ అంతరంగములు ఎప్పుడు పోరాటం జరుగుతుంది. ఈ అంతరంగములు ఎప్పుడు నెమ్మది లేకుండా ఉంది. మనుషుడు తింటున్నాడు, ధరిస్తున్నాడు, ఉంటున్నాడు అంటే కాదండి, అంతరంగమును నీకు నాకు తెలియని ఒక పోరాటం జరుగుతుంది. ఎవనెవరికి అంటే, దేవుని పిల్లారా, నీ అంతరంగమందు పరిశుద్ధాత్మ దేవునికి సాతానికి పోరాటం జరుగుతుంది. ఆ పోరాటంలో నువ్వు నలగొట్టకూడదని, నువ్వు చనిపోకూడదని ఆయన నిత్యము నిన్ను కాపాడుతూ ఉన్నాడు, కాపాడుతూ ఉన్నాడు. ఆయన కాపాడకపోతే నరమాత్రుడు భూమి మీద జీవించటానికి అవకాశమే లేదండి. అదే కాన్సెప్ట్ ప్రతి దేశానికి ఉంది. నేనంటే నేనే, నువ్వంటే నువ్వా తేల్చుకుందామని చెప్పి ప్రతి వారు గురిపెట్టి ఉన్నారండి. ఏ సమయంలో ఎవడు ఏమి వదులుతాడో తెలియదండి. చక్కగా నిద్రపోతున్నామండి, చక్కగా నిద్రపోతున్నాం. అర్జున్ సాగర్ కుమారుడు బార్డర్లో ఉన్నాడు, వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. సడన్లీగా వాళ్ళ మీదకి బాంబులు దాడి మీదకి వచ్చేసాయి. స్పాట్లో తన ప్రక్కన నలుగురు చనిపోయారు. వాళ్ళకే రక్షణ లేకపోతే ఇక నువ్వు నిద్రపోవటానికి అవకాశము లేదు. ప్రాణ త్యాగాలు చేస్తున్నారు అక్కడ నువ్వు నిద్రపోవాలని. నీకు నెమ్మది ఉండాలని బోర్డర్లో చాలా మన సైనికులు త్యాగాలు చేస్తున్నారండి. మరణము సహితము లెక్క పెట్టకుండా నువ్వు ఆరోగ్యవంతునిగా, నువ్వు క్షేమముగా, నువ్వు పని చేసుకోవటానికి, నిద్రపోవటానికి వాళ్ళు ప్రాణత్యాగాలు పెట్టారండి. దేశము కొరకు ప్రార్థించాలి, మరి ముఖ్యంగా యెరూషలేము కొరకు ప్రార్థించాలి. దేవుడే చెప్పాడు, యెరూషలేము కొరకు అంగలార్చండి. పిల్లరా, మీరు జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు కనానుకి, కనాను దేశానికి ఇప్పుడు ఎంతోమంది సహాయ సహకారాలు చేస్తున్నారండి. ఇజ్రాయెల్ దేశానికి మాత్రం ఎవరు సహాయం చేయట్లేదు. అమెరికా వచ్చింది కానీ ముందుకి ఇంకా ఆలోచనలో ఉంది, సహాయం చేద్దామా మానేద్దామా. ఎందుకంటే ప్రపంచ దేశాలన్నీ ఒకటైపోతే అమెరికా ఇజ్రాయెల్ దేశానికి సపోర్ట్ చేస్తే కనుక మరి అమెరికా అందరికీ శత్రుత్వం అయిపోతుందని ఆలోచిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, ఈ కనానుకు ఇజ్రాయెల్ దేశానికి మంచి తత్వ సంబంధాలు ఉండవచ్చు, కానీ ఎవరి దేశం వాళ్ళకు ఉంది, ఎవరి సరిహద్దులు వాళ్ళకు ఉన్నాయి. కనానీయులు కూడా యెరూషలేమునకు వచ్చి కనానీయులకు సంబంధించినటువంటి ఒక గోడ ఉంది. ఆ గోడకు వాళ్ళు రెండు చేతులు జారబెట్టి గోళ్ళుతో గీకి అక్కడ ప్రార్థన చేస్తారండి. వాళ్ళు వాళ్ళకున్నదంతా ఒక గోడే. యెరూషలేములో సొలొమోను కట్టించినటువంటి దేవాలయమే ఉంది ఆ గోడ. కనానీయులు అందరూ వచ్చి అక్కడ ప్రార్థన చేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారండి. ఇప్పుడు వాళ్ళేమంటున్నారండి, ప్రార్థన చేయటం కాదు, మా గోడ మాకు కావాల్సిందే. మీ దేశానికి రావాలంటే పాస్పోర్ట్ కావాలి, మీ దేశానికి రావాలి అంటే మాకు వీసా కావాలి. అవి లేకుండా స్వతంత్రంగా మేము వచ్చి మా గోడ దగ్గర మేము ఆరాధన చేసుకుని ప్రార్థన చేసుకుంటాము, మా ఆస్తి మాకు ఇవ్వండి అని. దేవుని పిల్లారా, ఇజ్రాయేలీలు సొలొమోను కట్టిన మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేస్తున్నారు. వాళ్ళు వచ్చి గోడ దగ్గరకు వచ్చి ఆరాధన చేస్తున్నారు. ఒకేసారి రెండు ఆరాధనలు జరుగుతున్నాయి. పగలతో ఆరాధన, ద్వేషముతో ఆరాధన, శత్రుత్వంతో ఆరాధన జరుగుతుంది. పిల్లారా, కనానులో ఉన్నది, ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది ఎవరు మనం బాగా గమనించాలి. దేవుడు వాగ్దానం చేశాడు. ఎవరికి వాగ్దానం చేశాడు? అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఏమని వాగ్దానం చేశాడు? నిన్ను నీ సంతానమును విస్తరింపచేసి, నిన్ను నీ సంతానమును నీ విత్తని పొలములోనికి, నువ్వు త్రవ్వని బావిలోనికి, నువ్వు తినని పంటలోనికి, నువ్వు వద్దనుకున్న ఇంటిలోనికి నిన్ను పంపిస్తానయ్యా
అక్కడ ఉన్నటువంటి పరిజ్జీలను, అక్కడ ఉన్నటువంటి మరి అక్కడ ఉన్నటువంటి సకల జాతులందరినీ బయటకు వెళ్ళగొట్టి ఆ దేశాన్ని నీకు నీ సంతానానికి ఇస్తాను అని చెప్పి అబ్రహాముతో వాగ్దానం చేస్తే అబ్రహాము సంతానమైనటువంటి ఇజ్రాయేలీలు కనానులకు వెళ్ళారు. దౌర్జన్యముగా మాత్రం వెళ్ళలేదండి, అన్యాయముగా కనానులోనికి ప్రవేశించలేదు. వాళ్ళు ఎలా వెళ్ళారంటే దేవుడు వాగ్దానం చేసినది వాగ్దాన భూమి, దేవుడి స్థానన్న భూమి, అది అది మీది అని చెప్పిన భూమి. మోషే నాయకత్వంలో ఇజ్రాయేలీలకు 12 గోత్రాలు అక్కడికి వెళ్ళిపోయారా. అక్కడికి వెళ్ళిన తరువాత వాళ్ళు 2 తెగలుగా విడిపోయారు. 2 తెగలుగా విడిపోయారండి. ఒక తెగలో మాత్రం 2 గోత్రాలు ఉండిపోయాయి, ఒక తెగలో 10 గోత్రాలు ఉండిపోయాయి. ఆ 10 గోత్రాలు ఉన్నది ఇజ్రాయేల్ దేశం, 2 గోత్రాలు ఉన్నది కనాను దేశములో పాలస్తీన దేశం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రతి పాలస్తీనుడు ఇప్పుడు యూదుడై, ప్రతి పాలస్తీనుడు యూదుడై గోడ కొరకు పోరాటం చేస్తున్నాడు. ప్రతి ఇజ్రాయేలీయుడు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. చూసారా పిల్లారా, ఇజ్రాయేల్ ప్రధాని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఈనాటి నుంచి కాదు మా దేశమును ఫరో నుంచి కూడా మమ్మలను పాడు చేస్తూనే ఉన్నారు. మంచి మాట చెప్పాడు ఆఖరిని. ఆ కథ అంతా ఎందుకు కానీ ఒక మాట చెప్పాడు, ఏంటో తెలుసా? మీరు ఎంత మమ్మలను పాడు చేసినా మా దేవుడు మాత్రం మమ్మల్ని వృద్ధిలోకి తీసుకెళ్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని బెంజమీని గోత్రానికి చెందిన నెతన్యాహు పరిపాలన చేస్తున్నాడు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ అది, ఫరో కాలం నుంచి మమ్మల్ని నాశనము చేస్తున్నా, నాశనము చేసే కొలది మేము వృద్ధి అగుచున్నాము. హల్లెలూయా. చదువుదాం చూడండి, అక్కడ రాయబడిన మాట ఏమంటున్నాడు, మరియు ఆయన యందు మీరును సంపూర్ణులై ఉన్నారు, ఆయన సమస్త ప్రధానులకును అధికారులకును శిరస్సు అయ్యున్నాడు. హల్లెలూయా. ఇజ్రాయేలీలు సంపూర్ణులై ఉన్నారండి, ఇజ్రాయేలీల కాపరులకు, ఇజ్రాయేలీల అధికారులకు, ఇజ్రాయేలీల ప్రధానులకు నా యేసయ్య ఏమై ఉన్నాడటండి, శిరస్సయ్యున్నాడు. అందుకే ఇంకా వృద్ధిలో ఉంది అది. ఇప్పుడు పాలస్తీన్ ఉద్దేశం ఏమిటంటే, ఇదే దాడి కంటిన్యూ చేస్తే ఇజ్రాయేలీలు నశించిపోతారు అని. అంటే అర్థం ఏంటో తెలుసా, ఇజ్రాయేలీలకు జ్ఞానము నశించిపోతుందని, దేవుని జ్ఞానము నశించిపోవాలని యేసుక్రీస్తు శిరస్సుపై ఏం పెట్టారు, వాళ్ళు మండల కిరీటం పెట్టారు. ఆయన జ్ఞానము నశించి పిచ్చివాడైపోతే ఆయన ఇస్తానన్న రక్షణ ఆగిపోతుందని వాళ్ళు మండల కిరీటం పెట్టారు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది, ఇజ్రాయేలును ధ్వంసం చేసేస్తే ఇక వీళ్ళ వంటి జ్ఞానము ప్రపంచంలోకి ఎవరికి ఉండదు అని చెప్పి ఆ జ్ఞానమే ప్రపంచ దేశాలని, ఇది చిన్న దేశమైనా ఈ దేశానికి భయపడుతున్నాయని చెప్పి ప్రతి పాలస్తీనుడు కూడా ఇజ్రాయేలుని పాడు చేయాలని చూస్తున్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీలలో చంటి బిడ్డ మొదలుకుని వృద్ధుడు వరకు కూడా గన్ పట్టుకొని తిరుగుతున్నారండి. అందరు సైనికులు అయిపోయారు, ప్రభుత్వం అందరికీ గన్ ఇచ్చేసింది. ఒక ఆవిడైతే తన బిడ్డకు పాలిస్తూ గన్న పట్టుకుని కాపలా కాస్తుంది ప్రాణరక్షణ కోసం. చూసారా ప్రాణరక్షణ కోసం. వాళ్ళకి నెమ్మది లేదండి, పగలు రాత్రి అని తేడా లేకుండా భోజనాహారాలు మాని వారి దేశాన్ని రక్షించుకోవటానికి స్త్రీ పురుషులందరూ కూడా కంకణము కట్టుకున్నారండి క్రీస్తునందు ప్రిలారా. అందుకని ఈ రోజున దేవుడు నిన్ను నన్ను ఇక్కడికి ఎందుకు పిలిచాడు అంటే, అధికారులకు ప్రధానులకు శిరస్సు అయిన దేవునికి మొర్ర పెట్టడానికి. హల్లెలూయా. ఎందుకట మొర్ర పెట్టడానికి? మొర్ర పెట్టడానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు, నన్ను నియమించుకున్నాడు. మనమందరము సంఘాలు అన్ని క్రైస్తవులందరూ ప్రార్థన చేస్తే తప్పకుండా ఇజ్రాయేల్ దేశానికి నెమ్మది కలుగుతుంది.
ఇజ్రాయేలీలు మరి అతి తక్కువ కాలంలో పుంజుకుంటారండి. వాళ్ళకంత జ్ఞానం ఇచ్చాడు దేవుడు. ప్రపంచంలో అందరి అన్ని దేశాల కంటే అతి మిక్కిలి జ్ఞానము కలిగిన వాడు ఎవరంటే ఇజ్రాయేలీడే. వాళ్ళకు ఒక నెల టైం ఇస్తే చాలండి, మరల ప్రపంచ దేశాలన్నిటినీ గడగలాడిచ్చేస్తారండి. ఆల్రెడీ ప్రారంభించారనుకోండి, ఇస్తున్నారా వాళ్ళ కోసం, వారి బలము కోసం మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడిన సున్నతిని పొందితిరి. మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడా పాతి పెట్టబడిన వారై ఆయనను మృతుల నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. దేవునికి స్తోత్రం. ఆత్మీయ పునరుత్థానము గురించి మాట్లాడుతున్నాడు. ఏ పునరుత్థానం అంటండి? ఆత్మీయ పునరుత్థానము గురించి మాట్లాడుతున్నాడు. మనం ఏ బాప్తిస్మం పొందాము అని మాట్లాడుతున్నాడు. ఏ బాప్తిస్మం ద్వారా చచ్చిన వారమై తిరిగి లేచామో మాట్లాడుతున్నాడు. ఏ బాప్తిస్మం ద్వారా నీ శరీరేచ్చలు చచ్చి ఆత్మీయమైన స్థితిగతులతో తిరిగి లేచావో దాని గురించి మాట్లాడుతున్నాడు పిల్లారా. ఈరోజున నీ బాప్తిస్మము నిన్ను జాగ్రత్త చేసింది, నీ బాప్తిస్మము నిన్ను నడిపిస్తుంది, నీ బాప్తిస్మము నిన్ను రక్షించింది, నీ బాప్తిస్మము ద్వారా నీ జీవితానికి నెమ్మది వచ్చింది. ఆయన సంఘమునకు శిరస్సయ్యున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, సంఘమునకు శిరస్సయ్యున్నాడు, శిరస్సయ్యున్నాడు నా యేసయ్య. అందుకని శిరస్సు కలిగిన సంఘమట యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయాలి. దేనికోసం చేయాలండి? యెరూషలేము కొరకు మీ వ్యక్తిగత ప్రార్థనలో, మీ కుటుంబ ప్రార్థనలో, మీ తెలిసిన వారందరికీ మెసేజ్ పాస్ చేయండి. యెరూషలేము కొరకు, ఇశ్రాయేలు దేశం కొరకు ప్రార్థన చేయమని చెప్పండి. ప్రపంచ దేశాలు ఉగ్రతతో ఉన్నాయి, ప్రపంచ దేశాలు కాలు దువ్వుతూ ఉన్నాయి, ప్రపంచ దేశాలు మరలా యుద్ధానికి రెడీగా ఉన్నాయి. మూడో ప్రపంచ యుద్ధము మనం ఇక జీవితంలో కనిపించకూడదు అంటే సంఘాలన్నీ, ఏ సంఘాలు? శిరస్సై, క్రీస్తు శిరస్సయ్యున్న సంఘాలన్నీ ప్రార్థన చేయాలి. ఆ రీతిగా యెరూషలేము కొరకు ప్రార్థన చేద్దాం, నెమ్మది కొరకై ప్రార్థన చేద్దాం, సమాధానం కొరకై ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మీ వినికిడిలో ఆశీర్వాదకరముగా ఉంచునిగాక. ప్రార్థించుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు మాతో మాట్లాడావు తండ్రి. క్రీస్తు శిరసయున్న సంఘమైన మమ్మలను ప్రార్థించమన్నావు. యెరూషలేము క్షేమము కొరకు, ఇజ్రాయేలు దేశము మరల నిర్మించుట కొరకు ప్రార్థించమన్నావు తండ్రి. ఇజ్రాయేలు దేశముపై మీ కనుదృష్టి ఉంచండి. ఇజ్రాయేలు దేశముపై, యెరూషలేముపై నీ కనుదృష్టి ఉంచండి. వారికి క్షేమము దయచేయండి, నెమ్మది దయచేయండి, ధైర్యము పుట్టించండి, నీ ఆత్మతో సంధించండి. ప్రభువా, నీ సన్నిధిని అక్కడ కొమ్మరించండి, నీ అభిషేకం అక్కడ కొమ్మరించండి, కార్యాలు చేయి, నెమ్మదిపరచండి. శత్రుముఖలైన వారందరూ యేసునామములు లయమైపోవునుగాక, యేసునామములు లయమైపోవునుగాక, నజరేయుడైన యేసునామములు లయమైపోవునుగాక. నెమ్మది సమాధానము దయచేసి నీ ఆత్మ కాపుదల దయచేయమని యేసునామములు ప్రార్థిస్తున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడైనునుగాక. యేసుక్తమే ప్రభు యేసునామానికి, ప్రభు యేసుక్తం సంపూర్ణ విజయముకలనుగాక, అపవాది క్రియలు అనంత నాశనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. దయచేసి కూర్చోండి.